ఎన్నికల ఏడాదైనా కేంద్ర ప్రభుత్వం కరుణించాలని రాష్ట ప్రభుత్వం కోరుతోంది ఇవాళ ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నిధులు విభజన చట్టంలోని హామీలు నెరవేర్చి తెలంగాణకు తోడ్పాటు అందించాలని అంటోంది రావాల్సిన బకాయిల విడుదల రైల్వేకు నిధుల మంజూరు సహా పారిశ్రామికంగా తగిన ప్రోత్సాహకాలు కల్పించాలని ఇప్పటికే పలువురు మంత్రులు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు కూడా రాశారు వచ్చే ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ఇవాళ వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది రాష్ట్రానికి తగిన తోడ్పాటు అందించాలని బకాయిలు ఇవ్వడంతో పాటు విభజన చట్టం హామీలు నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విజ్ఞప్తి చేసింది ఉపాధి హామీ పథకం అమలుపై ఆంక్షలు తొలగించాలని హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ పనులకు అవసరమైన ఎనిమిది నాలుగు వందల మూడు కోట్లకు తగ్గట్లుగా కేంద్ర బడ్జెట్లో తగిన కేటాయింపులు చేయాలని కోరింది ఆర్థిక సంఘం సిఫారసులు లేకున్నా బడ్జెటేతర అప్పులపై కేంద్రం విధించిన ఆంక్షలను తొలగించాలని విజ్ఞప్తి చేసింది హైదరాబాద్ మినహా ముప్పై రెండు జిల్లాలకు వెనుకబడిన జిల్లాలుగా గుర్తించి నిధులు ఇవ్వాలని ఐటీఐఆర్ పై నిర్ణయాన్ని పునః సమీక్షించుకోవాలని కోరింది కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ఆర్థిక సంఘం సిఫార్సులకు అనుగుణంగా మిషన్ భగీరథ నిర్వహణకు రెండు మూడు వందల కోట్లు ఇవ్వాలని ప్రతిపాదించింది ఏపీకి పొరపాటుగా పోయిన నాలుగు వందల తొంభై ఐదు కోట్ల సిఎస్ఎస్ నిధులు ఇవ్వాలని కోరింది బడ్జెట్లో రాష్ట్రానికి తగిన కేటాయింపులు చేయాలని కోరుతూ మంత్రులు హరీష్ రావు కేటీఆర్ కేంద్ర మంత్రులకు లేఖలు కూడా రాశారు పట్టణాభివృద్ధి కోసం కేంద్ర బడ్జెట్ లో తగిన నిధులు కేటాయించాలని కోరారు చేపట్టనున్న హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రోకు మద్దతు ఇవ్వాలని ఎంఆర్టీఎస్ కయ్యే మూడు వేల యాభై కోట్లలో పదిహేను శాతం మూలధన పెట్టుబడిగా నాలుగు వందల యాభై కోట్లు ఇవ్వాలని కోరారు ఘన వ్యర్థాల నిర్వహణ బయోమైనింగ్ ప్రాజెక్టులు హైదరాబాద్లో ఎస్టీపీల నిర్మాణం మురుగునీటి సరఫరా నెట్వర్క్ ఎస్ఎన్డీ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు మూసి రిఫర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ఎస్ఆర్డిపి రెండో దశ స్కైవేల నిర్మాణం కోసం అవసరమయ్యే ముప్పై నాలుగు ఐదు వందల కోట్లలో కనీసం పది శాతం మూడు వేల నాలుగు వందల కోట్లు బడ్జెట్ లో కేటాయించాలని కోరారు జహీరాబాద్ లో ఏర్పాటు చేస్తున్న నిమ్స్ లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ఐదు వందల కోట్లు నిధులు ఇవ్వాలన్నారు ఆదిలాబాద్ ని పునరుద్ధరించాలని హైదరాబాద్ ఫార్మాసిటీ బడ్జెట్ లో నిధులు కేటాయించాలని కోరారు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న డిఫెన్స్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కారిడార్ లో హైదరాబాద్ ను చేర్చాలని విజ్ఞప్తి చేశారు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు నిధులు ఇవ్వాలని చేనేత ప్రాజెక్టులకు నిధులు ఇవ్వడంతో పాటు చేనేత రంగానికి జీఎస్టీ మినహాయించాలని కోరారు ఏపీ విభజన చట్టం ప్రకారం ఖమ్మంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలన్నారు తెలంగాణ రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర బడ్జెట్ లో భారీగా నిధులు కేటాయించాలని కోరిన రాష్ట ప్రభుత్వం పెండింగ్ ప్రాజెక్టులకు నిధులతో పాటు కొత్త ప్రాజెక్టులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు విభజన చట్టానికి లోబడి కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని కోరారు భారీ డిమాండ్ల నేపథ్యంలో కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ఏ మేరకు తోడ్పాటు లభిస్తుందో ఇవాళ తేలనుంది